टीएसपीएससी पेपर लीक केसलो कोत्त कोत्त विषयालु वेलुगु चूस्तुन्नायि। एलागैना पोलीस आफीसर यूनिफाम वेसुकोवाली अने कोरिकतोने प्रधान निंदितुडु प्रवीण ग्रूप वन पेपर ने दोंगिलिंचाडनि सिट दर्याप्तुलो तेलिंदि। ग्रूप वन परीक्ष रासि डीएसपी लेदा जैलर अय्येंदुके क्वेश्चन पेपर चोरी की प्लान चेशारनि दर्याप्तुलो प्रवीण अंगीकरिंचाडु। इंदुकोसमे सेक्षन आफीसर शंकरलक्ष्मी कॉन्फिडेंशियल सिस्टम नुंचि ग्रूप वन पेपर ने दोंगिलिंचारनि सिट अधिकारुलकु चेप्पाडु। एग्जाम लो रांग बब्लिंग चेयडं वल्ले तानु ग्रूप वन सक्सेस कालेकपोया अन्नारु प्रवीण। आ तर्वाते टीएसपीएससी निर्वहिंचे अन्नि परीक्षल पेपर्स नु अम्मालनि प्लान चेशारनि विवरिंचाडु। ई क्रमंलोने नेटवर्क अड्मिन राजशेखर रेड्डिनि कलिसि अतनि जीतं पेंचेला टीएसपीएससी सेक्रेटरी अनिता रामचंद्रनकु सिफारसु चेस्तारनि तानु चेप्पिनट्लुगा ओप्पुकुन्नाडु। ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ లోనే రాజశేఖర్ రెడ్డికి జీతం పెరిగింది, కానీ తన వల్లే సాలరీ పెరిగిందని అతనికి చెప్పానని విచారణలో ప్రవీణ్ తెలిపాడు। ఇలా రాజశేఖర్ రెడ్డితో కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి సిస్టం డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారని వెల్లడించాడు। గ్రూప్ 1 సహా మరో 5 పేపర్స్ కు చెందిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పెన్ డ్రైవ్ లోకి డౌన్లోడ్ చేసుకున్నానని సిట్ విచారణలో స్పష్టం చేశాడు। ఇందులో 3 పేపర్స్ ను అమ్మానని ప్రవీణ్ అంగీకరించాడు। ग्रूप वन पेपर्स लीक संगति बैठपड़कों असिस्टेंट इंजनीर सह ओखो पेपर अम्मेक राजशेखर तो कल प्लाशन प्रवीण विवरी ओएमआर शीट रांग बब्लिंग से चाल मंदिर अभ्यर्थ फलता हॉल उधा टीएसपीएससी की वच्ची अभ्यर्थुन ट्राप प्रारंभ। దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు। వెంకట్, ఈ ప్రవీణ్ నిందితుడు ప్రవీణ్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది సిట్, ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, ఎప్పటివరకు ఎంతవరకు వచ్చింది సిట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చెప్తారు? సరే, ప్రవీణ్ కేసిసి వ్యవహారం సంబంధించి ప్రవీణ్ కీలక అంశాలు సిట్ ముందర పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు। ప్రధానంగా ప్రవీణ్ జైలర్ కావాలనుకొని గ్రూప్ 1 పేపర్ చోరీ చేశానని కూడా సిట్ విచారణలో ఒప్పుకున్నాడు। నెట్వర్క్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డితో కలిసి కాన్ఫిడెన్షియల్ కస్టోడియన్ గా ఉన్నటువంటి శంకరలక్ష్మి సిస్టమ్ లో 6 పేపర్స్ కొట్టేసి 3 పేపర్ లీక్ చేసినట్టు కూడా సిట్ విచారణలో ప్రవీణ్ పేర్కొన్నాడు। ఏసీసీ పేపర్ ఎందుకంటే ఇప్పటికే పెద్ద దుమారమే లేపుతుంది రాష్ట్ర రాజకీయాల్లో, అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కూడా పట్టుబడుతున్న సందర్భం ఉంది। సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్కు విచారణ కొనసాగించింది, ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసింది। దీనికి సంబంధించి ప్రవీణ్ పూర్తిగా సమాచారాలు సిట్కు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది। రోజుకు కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రవీణ్ గ్రూప్ 1 పేపర్ దొంగిలించాడని కూడా దర్యాప్తులో సిట్ తెలిసింది। తండ్రి ప్రవీణ్ తండ్రి ప్రధానంగా ప్రవీణ్ తండ్రి అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ ఉన్నాడు, కాబట్టి తను కూడా ప్రవీణ్ కూడా ఎలాగైనా పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి కూడా ఒక గ్రూప్ 1 పరీక్ష డిఎస్పీ లేదా జైలర్ అయ్యేందుకు గ్రూప్ 1 పరీక్షను పరీక్ష పేపర్ ని చోరుకు ప్లాన్ చేశాడని అని ఆయన సిట్ ముందు ఒప్పుకున్నాడు। కాబట్టి పూర్తిగా ఇంకే మరొకసారి కూడా ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో రాజశేఖర్ తో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని అలాగే రాజశేఖర్ రెడ్డికి శాలరీ పెరిగి మీకు శాలరీ కూడా జీతాలు కూడా పెంపొందిస్తామని ఆ రాజశేఖర్ రెడ్డితో చెప్పి అట్లా రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకొని కస్టోడియన్ ఉన్న శంకరలక్ష్మి మీతో సిస్టమ్ అంతా కూడా హ్యాక్ చేసి 6 పేపర్లు దొంగిలించినట్టు తెలిసి, ఇప్పుడు ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిన తర్వాత చేసిన తర్వాత అది బయటపడకపోవడంతో మిగతా పేపర్లను కూడా సేల్ అంటే మార్చి చేసుకోవాలనుకున్నాడు, అమ్మాలనుకున్నాడు వాటిని। అట్లా కొంతమందిని రేణుక కావచ్చు, డాక్యనాయ కావచ్చు, మిగతా అందరిని కూడా ఇప్పుడు 17 మంది కస్టడీలో తీసుకున్నారు, కాబట్టి వీళ్ళందరూ కూడా పేపర్లు అమ్మినట్టు కూడా ఆయన ప్రవీణ్ ఒప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది। ఎందుకంటే ఈ శంకరలక్ష్మి సిస్టమ్ లోనే మొత్తం కూడా ఈ పేపర్లంతా కూడా హ్యాక్ చేశారని కూడా ఒప్పుకున్నాడు। మొత్తం ఇంకా మరొకసారి కూడా అధికారులు ఇటు రాజశేఖర్ రెడ్డిని కానీ ఇటు ప్రవీణ్ మరొకసారి కస్టడీలో తీసుకొని మరింత సమాచారం సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు। ఇప్పటికే ఇందులో ఈడి రంగంలోకి దిగింది, ఈడి కూడా ఇటు శంకరలక్ష్మి ఏదైతే సిస్టమ్ కస్టోడియన్ గా ఉన్నటువంటి శంకరలక్ష్మి అలాగే అసిస్టెంట్
అసిస్టెంట్ ఉన్నటువంటి ఎవరు శాంతారావు సత్యనారాయణను కూడా ఇద్దరిని కూడా విచారించే పనిలో ఈడీ ఉంది. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది జనార్దన్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు, జనార్దన్ రెడ్డి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అనిత రామచంద్రన్ కూడా విచారించేందుకు సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మనకున్న సమాచారం మాత్రం ప్రకారం అయితే ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా కస్టోడియన్ గా ఉన్నటువంటి శంకర్ లక్ష్మి సిస్టమ్ లోనే మొత్తం కూడా హ్యాక్ చేసి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వీటిని సేలింగ్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొంత సమాచారం అయితే సేకరించే పనిలో అయితే సిట్ అయితే ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.